సార్ మీ పేరు? నా పేరు లోవరాజ్ అండి. ఏం చేస్తారు సార్ మీరు? మాది బిజినెస్ అండి. ఎక్కడ సార్? ఏ ఏరియా సార్? మీది ఏ ఊరు, ఏ మండలం? మాది ఏలూరు జిల్లా. ఏలూరు అండి. ఏలూరు. సరే, ఇక్కడ మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అంటారు ఈ సార్? మా ఎమ్మెల్యే అభ్యర్థి ఆల్నాని గారు. ఇక్కడ వైసీపీ నుంచి? వైసీపీ అభ్యర్థి ఆల్నాని. టీడీపీ నుంచి? టీడీపీ నుంచి బడేటి రాధాకృష్ణ గారు. సార్ అంటే ఈసారి ఇక్కడ ఏ పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటారు? మీరు ఎవరికి ఓటేసే అవకాశం ఉందండి? ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ ఓటమితోనే బడేటి రాధాకృష్ణ గారు ఒక 20,000 ఓట్ల మెజార్టీ, 20,000-30,000 మెజార్టీ అయితే గెలుస్తారు. సరే, అంటే ఎందుకు సార్ కూటమికి ఓటేయాలని అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు చూసారుగా, ఒక్క ఛాన్స్ అని జగన్ గారు ప్రజల్ని ఎంత మోసం చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రజల్ని మోసం చేసే పద్ధతి నమ్మడం మానేశారు జనాలు. ఇప్పుడు కన్ఫామ్గా జనసేన, టీడీపీ, బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రభుత్వాన్ని నడిపిస్తారు ముందు ముందు. సరే, అంటే ఇక్కడ గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాన్ని చూశారు కదా, ఏ ప్రభుత్వ హయాంలో మేలు జరిగిందంటారు? ఎలా ఉంది అసలు? ఎక్కువ శాతం టీడీపీ హయాంలోనే పథకాలు కానీ, లేకపోతే రోడ్లు వేయడం కానీ, జనాలకు మంచి చేయడం కానీ, చాలా డెవలప్మెంట్, ఎక్కువ డెవలప్మెంట్ ఉంటేనే కదా జాబులు కూడా చాలామందికి ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఒక్క జాబ్ అనేది లేదు ఎవరికి. రోడ్లు మీరు చూసే ఉంటారు, రోడ్లు చూసారుగా మీరు, ఒక్క రోడ్డు డెవలప్మెంట్ లేదు, ఒక ఏమీ లేదు. జనాలకి ఖాతాల్లో డబ్బులు వేసి వాళ్ళని సోమరిపోతులు చేయడం తప్ప వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేసింది ఏం లేదు. సరే అండి, ఇక్కడ ఏలూరు పార్లమెంటు పరిధిలో ఈసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారు, వైసీపీ నుంచి కారుమూరు సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే ఇక్కడ పార్లమెంట్ పరిధిలో ఉన్న చింతలపూడి రిజర్వాయర్ పూర్తవ్వాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా సరే కేంద్రం నుంచి నిధులు తీసుకురాగల సత్తా ఎవరికి ఉంది అనుకోవచ్చు అంటారు? ఏం చెప్తారు? పుట్టా మహేష్ యాదవ్ గురించి ఈ మధ్య అన్నాను నేను. ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా నిదానం వస్తుంది. ఆయన కన్ఫామ్గా ఎంపీ కనేది కన్ఫామ్గా గెలుస్తాడు ఆయన, పుట్ట మహేష్ యాదవ్. ఎందుకంటే జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూటమితోనే, టీడీపీ కూటమితోనే ఆయన్నే గెలిపించేలాగా ఉన్నారు. మొత్తం ప్రజల మొత్తం 7 నియోజకవర్గాల్లో ప్రజల మొత్తం పుట్ట మహేష్ యాదవ్ గారిని గెలిపిస్తారు. సరే అండి, ఇక్కడ ఏలూరు పార్లమెంటు పరిధిలో కొత్తగా పరిశ్రమలు అన్న వచ్చాయా? ఉన్న పరిశ్రమలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఏంటి అసలు? మీకు తెలియదు ఏం లేదు, ఇది పరిశ్రమ అనేది ఒక్కటి లేదు. చూస్తారు జాబులు అన్నారు, ఇందాక ఒక ఆయన చెప్పాడు, జాంకాయలు అమ్ముకున్న వాళ్ళ కొడుకుని జాంకాయలు అమ్మేస్తున్నాడు డిగ్రీ చదువుకొని, పాపం ఫ్లిప్కార్ట్లో పనిచేస్తున్నారు. చాలామంది జాబులు లేక ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ ఒక్క పోలీసు అనేది తీలే ఇప్పటి వరకు. వాళ్ళు ఏజ్ అయిపోయి వాళ్ళు ఏం చేయలే అర్థం కాక ఆ షాపుల్లో ఈ షాపుల్లో పనిచేసుకుంటుంటున్నారు పాపం వాళ్ళు. కానీ అది చాలా దారుణం అండి. ఈసారి కన్ఫామ్గా ఈసారి చంద్రబాబు నాయుడు గెలుస్తారు, జనాలకి మేలు చేస్తాడు, మంచి చేస్తాడు, అది మాత్రం కన్ఫామ్. సార్ మీ పేరు? నా పేరు దుర్గా ప్రసాద్ అండి. ఎక్కడ సార్? ఏలూరు. ఏలూరు. సరే, ఇక్కడ మీ నియోజకవర్గం ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఈసారి పోటీ చేస్తున్నారో వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఏం చెప్తారు? అంటే ఉమ్మడి అభ్యర్థి 100% గెలుస్తారు ఏలూరు. ఎందుకని సార్? ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంటంటే వైసీపీ పాలన చూశారు జనాలు, ఇసుకుపోయి ఉన్నారు. నానిగారు ఏలూరు వచ్చే గెలిచారు కానీ ఆయన ఇంటికి వెళ్ళి కలిసేది కొంతమంది కలగలుగుతున్నారు. మామూలు సామాన్యమైన ప్రజలు వెళ్ళి అక్కడ కలిసేది ఏం లేదు. ఎందుకంటే ద్వారపాలకుల్లాగా నిలబడే పొజిషన్ వచ్చింది అక్కడ. అంటే ప్రజలకి ఓటు అడిగేటప్పుడు గుమ్మం తిరుగుతాం మనం. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఇంటికి వెళ్తే పట్టించుకునే నాయకులు లేనప్పుడు రెండోసారి ఎలా గెలుస్తారు ఆయన? అది సరే. అంటే ఇక్కడ 3 రాజధానులు అంటూ కూడా రాష్ట్రానికి 1 రాజధాని కూడా లేకుండా చేశారు కదా, అసలు మీరే ఉంటారు? 3 రాజధానులు అనేది మేము పూర్తిగా వ్యతిరేకం దానికి. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1 రాజధాని ఆయన పునాది వేశాడు, అదే ఈయన కంటిన్యూ చేస్తాడు అనుకుని మ్యాక్సిమం జనాలందరూ ఓటేశారు. కానీ 1 రాజధాని లేదు కదా, 3 రాజధానులు అని పేరు తెచ్చి జనాలని కన్ఫ్యూజ్ చేశారన్నమాట. ఏది చేయకుండా జనాలను కన్ఫ్యూజ్ చేసేసి ఇన్నాళ్ళ వరకు రాజధాని లేకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని గెలిపించండి, మేము మొత్తం రాజధాని, రాష్ట్రం మొత్తం రాజధాని చేసేస్తాం అంటున్నారు. అది జరగని పని, జనాలు ఇసుకుపోయి ఉన్నారు. ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని బయటికి పంపించాలని ఫిక్స్ అయిపోయారు. ఇది వాళ్ళు 3 రాజధానులన్న అవ్వదు, 1 రాజధాని అవ్వదు. సరే, అంటే ఇక్కడ గత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా చూసే ఉంటారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు చూశారు కదా, ఈ 2 ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది జరిగిందంటారు, అసలు ఏం చెప్తారు? యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కొద్దిగా డెవలప్మెంట్ జరిగింది, అది మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు, మనం పోటీ చేయట్లా, ఈసారి ఆయనకి మనం సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పాడు. ఆయన చెప్పారు కాబట్టి మేము తెలుగుదేశం గవర్నమెంట్కి ఆ రోజు మేము సపోర్ట్ చేసాం 100%.
చేశాడు కానీ ఆయన సీనియర్, 40 సంవత్సరాలు ఉన్న సీనియర్ కాబట్టి ఆయనకి అవకాశం ఇద్దామన్నాడు కాబట్టి ఇచ్చాం. ఆయన కాస్త కూడా చేశాడు, ఆయన కొన్ని తప్పులు చేశారన్నమాట నిజమే, కానీ ఏ గవర్నమెంట్లో పూర్తిగా ప్రజలకు 100% న్యాయం చేసే గవర్నమెంట్ ఇప్పటివరకు ఎవరు రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా కొద్దిగా తెలుగుదేశం గవర్నమెంట్లో కొద్ది పనులు జరిగినాయని మా అభిప్రాయం. సరే, ఈరోజు మీ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి చింతలపూడి కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ, ఈ రెండు కూడా ఈ రెండు పూర్తి చేయలేకపోయారు కదా. గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేశారు కదా, సో ఈరోజు పూర్తి చేయలేకపోయారు, ఎలా అనిపిస్తుంది అసలు, ఏమంటారు? అది ఇన్నాళ్ళు ఏంటి పబ్బం గడిపారండి, మేము పూర్తి చేస్తాం, మేము పూర్తి చేస్తాం, పూర్తి చేస్తాం, ఎన్నోడు గడపలే చేయలేదు అది పని, అది అవ్వదు. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు ఇచ్చేసారు, కేంద్రం ఆల్రెడీ నిధులు ఇచ్చింది, ఆ ఇచ్చిన నిధులు వీళ్ళు పర్సనల్గా వాడేసుకొని సొంత ఖర్చులకి, ఈ అడ్వర్టైజ్మెంట్లకి, ఈ సిద్ధం అనే దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? రాష్ట్రం మొత్తం ఫ్లెక్స్లు పెడతాకి సిద్ధం అనే ఫ్లెక్స్లకి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు మీకు తెలుసు. అదే డబ్బు ప్రజలు ఉపయోగిస్తే చిన్న చిన్న రోడ్లు పడి, డ్రైన్లు పడి, పంపులు వచ్చాయి, వీధి లైట్లు వచ్చాయి, ఈ ఫ్లెక్స్లు పెట్టడం ఎవరికి ఉపయోగం? ఇలాంటి డబ్బు వచ్చిన డబ్బుని వాళ్ళ అడ్వర్టైజ్మెంట్కి, వాళ్ళ పార్టీ అడ్వర్టైజ్మెంట్కి ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. సరే, అంటే ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని కూడా హామీ ఇచ్చారు కదా, సో ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉందంటారు? బీటెక్ చదువుకున్న కుర్రోడు ఈరోజు ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్, అమెజాన్, లేదంటే ఫుడ్ డెలివరీస్, వీటిలో పనిచేస్తున్నారు. బీటెక్ చదువుకున్నాడు మా అబ్బాయి, దానికి రోజు చదువుకున్నాడు, ఉద్యోగం లేదు, ఖాళీ, ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ చేస్తున్నాడు ఈరోజు. అలాగే ఎంతోమంది ఉన్నారు మా సినారపేటలో ఉన్నారు పిల్లలు, జాంకాయలు కూడా అమ్ముకుంటున్నారు. నాన్నగారు జాంకాయలు అమ్ముకుని పిల్లలని బీటెక్ చదివిస్తే ఒక రోడ్డుకి ఉద్యోగం లేదు, ఒక రోడ్డు కూడా నాన్నతో పాటు జాంకాయలు బండి వేసుకెళ్తున్నాడు. ఇల్లు గడవాలిగా, ఉద్యోగం వచ్చేదా చూడాలంటే ఇల్లు గడవాలిగా. స్కిల్ డెవలప్మెంట్ లేదు మాకు ఇక్కడ, ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం అవసరం, ప్రైవేట్ కంపెనీలు పెట్టండి, పిల్లలకి ఏదో ఉద్యోగం వస్తుంది, ఒక 20,000 లో 25,000 ఉద్యోగం వస్తుంది. అండ్ ఈ 5 సంవత్సరాలు మీరు ఏమీ తేలా, ఉన్నాయి కూడా మ్యాక్సిమం రాష్ట్రం నుంచి బయటికి పంపించేసారు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఏమి అవ్వదండి, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక మాట అన్నారు, స్కిల్ డెవలప్మెంట్, మా అన్నయ్య గారు నాకు స్కిల్ డెవలప్మెంట్ యాక్టింగ్లో కోచింగ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఇంత ప్రజాదరణ నాకు వచ్చింది, నాలో ఉన్న స్కిల్ని బయట తీసాను కాబట్టి యాక్టర్ అయ్యానని ఆయన గొప్పగా చెప్పాడు. అంటే ప్రతి వ్యక్తిలో ఏదో స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ని ప్రభుత్వాలు బయటికి తీసి వాళ్ళకి ఏదో ఉద్యోగం, చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, ఏదో ఉద్యోగం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ప్రజలను ఆదుకున్న కింద అవుతుంది. సరే, ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కూటమి తరపు నుంచి పుట్ట మహేష్ యాదవ్ గారు, వైసీపీ నుంచి కారుమూరి సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే ఇక్కడ ఏలూరు పార్లమెంట్లో ఉన్న ప్రధానంగా ఉన్న సమస్యలు కేంద్రంతో ఫైట్ చేసి నిధులు రాబట్టగలరు అనుకుంటున్నారు, అసలు ఏం చెప్తారు? మేమైతే కూటమి అభ్యర్థికే ఓటేస్తామండి, జనసేన తరపు నుంచి 100% చెప్తున్నాం. ఎందుకంటే కూటమిలో జనసేన, బీజేపీ, టీడీపీ మూడు కలిసి ఉన్నాం. 100% ఈసారి వైసీపీ గవర్నమెంట్ బయటికి పంపించాలని దృష్టితోనే మేము ప్రయత్నం చేస్తున్నాం. కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, కూటమి అభ్యర్థి ఎవరైనా మనం ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, బీజేపీ ఉన్నా, కళ్ళు మూసుకొని ఓటేసేయండి, దానికి ప్రజలందరినీ అట్లాగే ప్రిపేర్ చేయండి అని చెప్పారు. అదే దానికి కూటమి అభ్యర్థి ఎవరిదైనా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కాదు, కూటమి అభ్యర్థి అయితే చాలు అని గెలిపిస్తాక సిద్ధం.